హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మాలకొండ జర్నీ మీకు చెప్తున్నాను కదండి. పార్ట్ వన్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అండ్ చాలామంది చూశారు. పార్ట్ టూ కోసం నన్ను అడిగారు, కొంచెం నాకు గ్యాప్ వచ్చింది అండ్ ఇక్కడ మీకు పార్ట్ టూ పోస్ట్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చామండి ప్రజెంట్. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలి అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి, బట్ టైం లేదు. అండ్ మోర్ ఓవర్ అసలు చాలామంది జనం ఉన్నారు. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ రావాల్సింది, లేట్ చేశాము. అండ్ ఇది యాక్చువల్లీ మెట్లదారి అనుకున్నామండి, మెట్లదారి కాదు. ఇక్కడ నుంచి మనకి పైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ దారి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, అసలు జనం చూడండి ఎలా ఉన్నారు. మనకి ఇసుకేస్తే రాలన్నట్టున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 1 hour 2 hours పడుతుంది దీంట్లో నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలంటే. చూడండి అక్కడ క్యూ, అక్కడికి పైకి వెళ్ళడానికే క్యూ. సో ఇక్కడ ఒక గుహ ఉంటుందంట చిన్నది, దాని గురించి మా మదర్ చెప్తారు ఈ వీడియో మిడిల్లో, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ నుంచి దారి పైకి అమ్మవారు పోవడానికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి దారి. యాక్చువల్గా ఏదో ఒక స్టోరీ ఉంది, అమ్మవారు అలిగి పైకి వెళ్తారంట స్వామి మీద అలిగి. ఆది పరాశక్తికి ఎక్కువగా బలం ఉంటుంది కదండి, దేవుడి కంటే ఎక్కువ బలం ఉంటుంది. సో తను కొండల్లో నుంచి చొచ్చుకొని వెళ్ళిపోయిందంట కోపం వచ్చి స్వామి మీద. సో అలాగ చొచ్చుకొని వెళ్ళడంలో హోల్ పడి ఆ హోల్లో నుంచే ఇప్పుడు జనాలు వెళ్తారు. అమ్మవారు పైన ఉంటారు. సో ఆల్మోస్ట్ ఎక్కడ టెంపుల్స్లో అయినా అమ్మవారు పైన ఉంటారు, స్వామి కింద ఉంటారు, ఎందుకో తెలియదు మరి. సో ఇక్కడ మీరు చూస్తున్నది గోవర్ధన గిరి అంటారు దీన్ని. యాక్చువల్లీ గోవర్ధన గిరి అంటే మనకి కృష్ణుడు వేలుతో కొండనెత్తుతాడు కదా, అది కదా గోవర్ధన గిరి. సో అలా కృష్ణుడు వేలుతో కొండనెత్తుతాడు కాబట్టి ఇక్కడ కూడా చిన్న రాయి మీద ఒక పెద్ద బండరాయి ప్లేస్ అయి ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఇది న్యాచురల్గా ఏర్పడింది, ఎవరు పెట్టింది కాదు. అండ్ ఒక షెల్టర్ లాగా అన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ పొంగల్ చేసుకుంటారంట, అంటే మొక్కున్నోళ్ళు వచ్చి ఇక్కడ దీని కింద పొంగళ్ళు చేసుకొని దేవుడికి పెట్టుకుంటారు. అండ్ ఇదంతా ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. అండ్ ఇది ఒక గోపురం, చూడండి ఎంత రష్ ఉన్నారు. ప్రసాదాల దగ్గర కూడా మాకు అసలు లేదు, వెళ్ళి తెచ్చుకుందామన్నా కూడా ఖాళీ లేదు, టైం చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి మేము వెళ్ళలేదండి. అండ్ మా నాన్న అయితే ఇంక వచ్చేసేయండి వెళ్దాం అంటున్నారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా. అండ్ వెళ్ళే దారిలో మన చిన్నప్పుడు వేసుకున్నాము చేతికి ప్రింటింగ్ గోరింటాకులు, ఇవ్వకోండి మళ్ళీ గుర్తొచ్చాయి నాకు ఇక్కడ చూసిన తర్వాత. ఆల్మోస్ట్ ఇవన్నీ కనుమరుగైపోయాయి, ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడో తిరునాళ్ళల్లో విలేజెస్లో తప్పితే. చాలా బాగుంటాయి పాత గుర్తులు. అండ్ మా పాపకి వేయించాము, మా సిస్టర్ వాళ్ళ పాపకి. చిన్నప్పుడైతే తెలియక మొత్తం కలర్ అంటేది డ్రెస్సెస్కి వాటికి, ఇప్పుడు వేసి దాన్ని వాటర్లో ఒకసారి కడిగిస్తున్నారు, అంటే మేబీ అంటకుండా. అండ్ చాలా ఈ మెమరీస్ అన్నీ చాలా బాగుంటాయి, చిన్నప్పుడు అందరం వేయించుకున్న వాళ్ళమే. ఆల్మోస్ట్ నాకు తెలిసి 90s వాళ్ళందరికీ ఇది ఐడియా ఉండుంటుంది, స్పెషల్లీ ఆడపిల్లలకి. చాలా ఇష్టంగా వేయించుకునే వాళ్ళు ఎగ్జిబిషన్స్ తిన్నాళ్ళు అలా వచ్చినప్పుడు. అండ్ అప్పుడు మనం వేయించుకున్నప్పుడు మేబీ ఒక హ్యాండ్కి 1 rupee or 2 rupees అనుకుంటా నాకు గుర్తున్న అంతలో. ఇప్పుడు ఒక హ్యాండ్ ఫుల్ 20 rupees అండి, ఒక్క హ్యాండ్కి 20 rupees. ఓకే పర్లేదు, వాళ్ళ కష్టానికి ఇబ్బంది ఏం లేదు, ఇవ్వచ్చు. అండ్ ఇక్కడంతా బొమ్మలు పెట్టుకునే షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎవ్రీ సాటర్డే పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయంటండి, ఎక్కడ చూసినా జంటలే కనిపిస్తున్నారు మాకైతే చాలామంది. అండ్ ఒక కళ్యాణ మండపం ఉంది స్టార్టింగ్లో, అక్కడైతే బాగా పెళ్ళిళ్ళు జరుపుతాయి సామూహికంగా. అండ్ ఇదొక షాప్, అండ్ మేబీ ఇవన్నీ ప్రసాదాలు ఇవన్నీ ఇక్కడ అమ్ముతారనుకుంటా, ఈ ఏమంటారు మిఠాయి అవి. అండ్ ఇక్కడ తలనీలాలు ఇస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. చాలా బాగుందండి చూడాల్సిన ప్లేస్, నేనైతే ఫస్ట్ టైం చూడ్డం. అండ్ మీకు నేను పార్ట్ వన్లో చెప్పాను వారానికి ఒకసారి మాత్రమే ఇక్కడ టెంపుల్ ఎందుకు తీస్తారు అని చెప్పి, ఈ పార్ట్ టూలో చెప్తాను అని నేను చెప్పాను. సో మా మదర్ అయితే ఇప్పుడు చెప్తారు చూడండి. ఇక్కడ అక్కడ సందు ఉంది చూడు, ఆ సందు నుంచి పెద్దది గృహ పైన ఉంటుంది అమ్మవారు, మాలక్ష్మి అమ్మవారు.
ఇంత ఇంత చిన్న గృహ గృహలా పెద్ద ఎంతలో మనిషి పైకి యాక్చువల్లీ అక్కడికి వెళ్ళలేదు, దర్శనం చేసుకుని వచ్చామంతే. ఇటు సైడ్ రైట్ సైడ్కి వెళ్ళి పైకి మళ్ళీ క్యూ, చాలా పెద్ద క్యూ ఉంది. ఆ క్యూలోకి వెళ్తే పైన ఉంది చూడండి, అక్కడికి వెళ్తారు. అది ఇది అమ్మవారి గుడి అంట. ఇక్కడికి వెళ్తారు, ఎంత చిన్న గుహలో ఎంత లావు మనిషి అయినా పడతారంట. అండ్ ఒక్క మా వారానికి ఒకసారి ఎందుకు తీసేది? దేవుళ్ళు వచ్చి పూజించుకుంటారంట, ఆ రోజులు దేవుళ్ళు వచ్చి పూజించుకుంటారంట. వారం అంతా ఒక్కరోజే మా మనసులో కంట, మిగతా ఆ రోజున దేవుళ్ళు వస్తాం. అందుకే వారంలో ఒక్కరోజు సాటర్డే మాత్రమే. అది అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది మెట్లదారండి. మెట్లదారి నుంచి నాకు తెలిసి చాలా తక్కువ మంది వస్తున్నారు. అండ్ ఎవరికైతే మొక్కు ఉందో వాళ్ళు మెట్లదారి నుంచి వస్తున్నారు. అండ్ ఈ మొక్కున్నోళ్ళు ఇలా పెడతారంటండి గోవిందనామాలు. అంటే లక్ష్మీనరసింహస్వామి అంటే నథింగ్ బట్ ఆయనే కదా అవతారాల్లో. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయిందండి, ఇంకా వెళ్ళిపోతున్నాము బ్యాక్ అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ ఎంత టైం పడుతుందో, కారు మళ్ళీ వెనక్కి తీసి చాలా రష్ ఉంది. అసలు మామూలుగా లేదు. మీరు మాత్రం కుదిరినప్పుడు ఖచ్చితంగా వరండి, ఎవ్రీ సాటర్డే మాత్రమే. సో ఇదండి మాలకొండ దర్శనం. మాకైతే చాలా బాగా జరిగింది. అండ్ మాకు ఒక దేవుడి మాలకుడు ఇచ్చారు, పెద్ద దండ. సో వీఆర్ రియలీ బ్లెస్డ్. అది తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంట్లో పెట్టాలి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను ఏ వీడియో చూసినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.